ఆటోమేటిక్ ఎగ్జామ్ 8 నరైంది వెళ్ళండి అదేంట్రియా ఈ పరిస్థితుల ఎలా వదిలేసల్తాం ఓవర్ గా సీన్ చేయొద్దు నేను ఉన్నాను డాక్టర్లు అందరూ ఉన్నారు 3 గంటల్లో ఏది కాదు స్కూటీ తీసుకెళ్ళండి కమ్ ఆన్ ఇట్స్ గెటింగ్ లేట్ ఇలా సడన్ గా మంచిదాని అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా కొంచెం స్లోగా స్టడీగా మిగతాది ఎగ్జామ్ పేపర్ల రాయి టైం అయ్యింది ఏయ్ టైం వర్క్ అవుట్ అయినట్టుంది బాగా గో పోరారే सर ऊर्जा बाम चल सर एवर बाम सर नथिंग टू वरी सर एवरीथिंग सर कूल कूल सर They are still writing. Hello. Time up. Sir, okay, 5 minutes, sir. Main half an hour late gane start chesanu, sir. Sir, sir, baamu chenipoyindi, sir. Please, sir. Time ivvamani adigithe vaalla ammayi cell phone number adiginattu chiraagga chesadu. Aina roll numbers batti papers saddukodamlo chaala busy ga unnaru. Aa gap lo mem exam raasam. Thank you, sir. Too late. No one to go. Sir, sir, sir. Please, sir. Nothing doing. रिजल्ट अंदर देवी रोज उदयाने पूजे నాకు డిస్టింక్షన్ ఏమను అడగడం లేదు పాస్ చేస్తే చాలు రే లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందరా లాస్ట్ లో ఇడ బాగరాడా నీ పేరు సెకండ్ లాస్ట్ పాణి ఏ నా పాస్ లేదురా చాలా బెంగ వచ్చేసింది మేం లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపిస్తుంది నువ్వు కావాలంటే రివాల్యుయేషన్ చేయించుకో ఫార్మ్స్ ఉన్నాయి ఇట్స్ ఇన్జస్టిస్ ఈ సైలెన్సర్ కడి ఏడిపెంట్రా సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ ఇది మరి ఓర్గలేదు అయితే ఫస్ట్ ఇయర్ రా పంచబట్ల సారంగపాణి आ रोजे विषय अर्थमें फ्रेंड फेल बाध तो कुमिपोता अदे फ्रेंड कॉलेज फस्ट वस्ते असूय तो रगीपत मेमे का निपल मीद कुछ इंको इधर पंचबट्ल सारंगपाणी फस्ट रो राइट ऑफ द डायरेक्टर सर इला रैंकिंग प्रकार अवसरमा इंदोलन प्रॉब्लमा सर रैंकिंग सिस्टम प्रॉब्लम सर कैस्ट प्रॉब्लम लगा फर्स्ट रैंक स्टूडेंट हाई क्लास वाला लगा लास्ट रैंक स्टूडेंट लो क्लास वाला लगा नॉट नाइस सर मर ఎలా ఉండాలంట सर ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డ్ లో పెట్టడమే ఆపేయాలి फेल पब्लिक इला अंदर मुझे अवमान सर इपड़ी डॉक्टर दिल्ली रे सर जस्ट डॉक्टर मतमेतारा लेक नोटिस बोर्ड यू सी सर बेसिकली व्हाट यू आर सेइंग इज रिजल्ट वाड़ी चवी दी फस्ट सेकंड सो सॉरी डमाल चपबावा Sir, you are spraying, sir. Late, sir. Ne ne on hana ante. Chappan sir. Ranks separate chestne. Separation. Ippudu chudan sir, ne first ochanu mi pakkan kuchunanu. Kani na close friends last ocharu. Andukane ekkado moola kuchopetta sir. Paapanga sir. At least akkadaina kuchunnare.
ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్లో కూడా ఉండరు. పాస్ అవ్వడం కష్టం, ఏ కంపెనీలో ఉద్యోగం రావడమూ కష్టం. జాబ్ దొరుకుతుంది సార్. మెషిన్ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్, వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్. దానికి నేను గ్యారంటీ సార్. యూ గ్యారంటీ ఇట్? యూ గ్యారంటీ ఇట్? బెట్ సార్, బెట్. గోవిందో సార్, ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీ సంతి. అలాగే సార్. హ్యాపీ? స్మైల్ ప్లీజ్. హ్యాపీ సార్. ప్యాంట్ కొనుక్కుంటాను. ఇదిగో శ్రీనుగాడ కోట్ సూట్ ఉంది కదా, వేసుకో. నువ్వు డ్రాయర్తో వెళ్ళిన పని నేను గుర్తుపడతాడులే. ఏ మంకీగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకోరుంటే సెట్లేదు కమ్ముకుంటానయ్యా. పూర్ మ్యాన్, చదువుకోలేదంటే ఏం బలాత్కారం చేస్తావా? అన్ననా ఒక్క నిమిషం, మీకు మాట్లాడడం వచ్చుగా. వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి, పాణి ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాను. చాలా బాధగా ఉంది పాణి. పాణి? ఎస్. సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగపాణి. అవును, నేనే పంచబట్ల సారంగపాణి. పాణి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడ్రా బాబు. పాణి సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది, ఇటు వేరే. పంచబట్ల సారంగపాణి. అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాలు జరిగిందో తెలియట్లేదు. ఒరే, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది. అదేగా దేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా, చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచి ఉన్న పాణి మ్యాచ్ అయిపోయారుగా. ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా, మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికి నన్ను వేసి బాంబే పెట్టరు. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 ఇయర్ నేను చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాన కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, ఐ విల్ గెట్ ఎ ట్రిలియన్ డాలర్ బిజినెస్. ఐ విల్ బి హ్యూజ్.
హ్యూజ్ మా. రే నీ పచ్చి పులుసుల భజన ఆపరా, పానీ ఊటిలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పానీ గడు దొరికాడు. వీడు పాణియే? పాణీ ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు. నాన్న నన్ను క్షమించండి నాన్న, మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్లరా కాశీకి తీసుకెళ్లరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేసారు నాన్న. ఐఎమ్ సారీ నాన్న, నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు. అదేంటి పాణి అలా అనేసావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యూఆర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు? మిమ్మల్ని బొక్కలో తోంచమంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వే రా. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి 15 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశారు. అది మా ఫ్రెండ్ డిగ్రీ, నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పరా? ఇది 150 ఎకరాల ప్రాపర్టీ, మిమ్మల్ని చంపి బాధేసిన అడిగే దిక్కుండదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా, మీవి కూడా కలిపి కలపనా? ఒరేయ్ నాన్న లేపరా, నువ్వెవరో చెప్పు, లేదంటే మీ నాన్న కాశీలో బదులు కమ్ముడ్లో కలిసిపోతాడు. మరి నిజం చెప్తావా లే కలిపోయినా? మా నాన్నని మరణం చేయకరాస్తా. నువ్వు టికెన్ నొక్కేవో, నేను ఫ్లష్ నొక్కేస్తాను. ఈ లోగా నాకు ఇవ్వలేదు. వాళ్ళ నాన్న దీనిలో కలిపారా? ఒకటే, మేము చచ్చినా పర్లేదు, మీ నాన్న దీనిలో కలపకుండా వదలం. మీ నాన్న ఆత్మకి శాంతి దొరకక ఈ కమాండర్ తిరుగుతూ ఉండబోతాడు రా. చెంబులాడి బాబు లేడు, తప్పుడు చెంబు తీసుకొచ్చాం. చెంబు ఖాళీగా ఉంది. ఖాళీయా? చెప్పరా నువ్వెవరు? నేను పంచబట్ల సారంగపాణి. ఒట్టేసి చెప్తున్నాడు మా నాన్న ఒట్టేసి చెప్తున్నాడు. నేను చెప్పదా తనీసం? నేను పాడి వాడు పప్పు. పప్పు? వాడు మా తోటమాలి కొడుకు. వాణ్ణి అందరం పప్పు అనే పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాణ్ణి ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయ్యం చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువు అంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు, నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడు, ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడినే రాయమనేవాడు. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ కూరడు 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు ఏ క్లాస్ అమ్మా నువ్వు, నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు, కానీ నా వెనకాల తేలిపుత్రిగాడని ఎగతాడి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి, వీడి ఇంజనీర్ అవ్వాలి. పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం?
అయ్యా చెంబు మారిపోయింది మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు అబ్బా